హాయ్, వెల్కమ్ టు ఐఫ్రేమ్స్ మీడియా. వడ్లు కొనుగోలుపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ధర్నాలు నవ్వుల పాలవుతున్నాయి. అసలైన బాధితులు లేకుండా నిరసన కార్యక్రమాలు ఏంటని రాష్ట్ర ప్రజలంతా విస్తుపోతున్నారు. ఇంత పెద్ద ఉద్యమంలో ఇంతకీ రైతులెక్కడా అంటూ ప్రశ్నిస్తున్నారు. రైతులు లేకుండా పోరాటం చేస్తూ ఎవరి చెవిలో గులాబీ పూలు పెడుతున్నారంటూ నిప్పులు చెరుగుతున్నారు. నేషనల్ హైవేలపై టీఆర్ఎస్ ధర్నా చేస్తే ఆ ఉద్యమం తమ కోసమని తెలిసినా రైతులు ఆ వైపు చూడనే లేదు. టీఆర్ఎస్ లీడర్లు తప్పితే రైతులెవరూ ఇళ్లపై నల్ల జెండాలు ఎగురవేయలేదు. అసలు టీఆర్ఎస్ చేస్తున్న వడ్ల ఉద్యమం చూస్తేనే విచిత్రంగా అనిపిస్తోంది. నిజానికి వడ్ల విషయంలో మొదటి నుండి టీఆర్ఎస్ సర్కార్ రైతులను తప్పుదోవ పట్టిస్తూనే ఉంది. కేంద్రం కొనకపోతే తామే కొంటామని ఒకసారి, వరి పంట వెయ్యొద్దని ఇంకోసారి తలాతోకాలేని మాటలు మాట్లాడారు కేసీఆర్. మరోసారి కేంద్రం దిగిరాకపోతే వడ్లను బీజేపీ ఆఫీసుల ముందు పోస్తామంటూ సింపతి సంపాదించే ప్రయత్నం చేశారు. తీరా వరి కోతలు దగ్గర పడే కొద్దీ కేంద్రం వైపు తప్పునంతా నెట్టేసేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ రైతులు కేంద్రం కంటే కూడా కేసీఆర్ పైనే కోపంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వంగా ధాన్యాన్ని కొనాల్సిన బాధ్యత కేసీఆర్దేనంటూ తేల్చి చెబుతున్నారు. అలా జరగకపోతే కనుక రైతుల దగ్గర దోషిగా నిలబడాల్సింది కేసీఆరే తప్ప మోదీ కానే కాదు. అందుకే రైతుల కోసం టీఆర్ఎస్ నేతలు పోరాడుతున్నా వారికి మద్దతు ఇచ్చేందుకు రైతులు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. 4 రోజులుగా గులాబీ లీడర్లు ధర్నాలు చేస్తున్నా రైతులెవ్వరూ పట్టించుకోవడం లేదు. అదే సమయంలో టీఆర్ఎస్ లీడర్లు కూడా మద్దతు కోసం రైతుల దగ్గరకు పోవడం లేదు. ఈ సమయంలో వారిని కదిలిస్తే ఏం జరుగుతుందో వారికి బాగా తెలుసు. అందుకే రైతులు లేకుండానే రైతుల కోసం టీఆర్ఎస్ ఆందోళనలు చేస్తోంది పాపం.